ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో, ఎవరైతే బ్రెయిన్ పనిచేస్తూ ఉన్నారో,
వారి చేత సంది వారి చేతుల కష్టార్జిత కోసం ప్రభువును అడగాలి. ఓకే, మరి భార్యలు ఉద్యోగాలు చేస్తారంటే ఎలాగా నా భార్య నేను ఎట్టి కోసం ఉద్యోగాలు పంపించలేదు, తనకి 50,000 రూపాయలు ఉద్యోగం దొరుకుతుందని పంపించాను, ఎందుకంటే నా మినిస్ట్రీ ఎలాంటి ప్రతి క్షణం ఫోన్ లో ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రతి క్షణం ఉత్తరాలు జవాబు రాస్తుండాలి, ప్రతి క్షణం ఎవరితో మాట్లాడుతూ ఉండాలి, రేడియో పరిచయం చాలా బిజీగా ఉంటుంది. నా భార్య నా దగ్గర ఉద్యోగం ఇచ్చారు, నెలకు 1,000 రూపాయలు చూద్దాం, నెలకు 1,000 రూపాయలు ఇస్తాను, ఆ 1,000 రూపాయలు చింపి పారేస్తున్నా నేను, ఎవరు ఎవరు దానం చేసిన ఎవరు వాళ్ళ చెల్లికి వాళ్ళ వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ మమ్మీకి ఎవరు పని చేసిన నేను ఏమన్నా అనుకోమాట చెప్పే సార్ మెస్సి నువ్వు మీ మమ్మీకే ఇస్తావు మీ అత్తగారికి ఇచ్చుకుంటావు నాకు అనవసరం అంటారు, మీ అత్తగారికి మా అత్తగారు మీ చెల్లికే ఇస్తావు మీ మర్దికే మీ ఆడపడుచుకోబట్టో మీ ఇష్టం అంటారు, అంటే నీ అక్కడ మరి మా అత్త గొడవ కదా మా అమ్మగారు మా చెల్లి మాత్రం అంటే గొడవ అయిపోతుంది, కాబట్టి అన్ని మీ అత్త మీ అమ్మగారు మీ తమ్ముడు మీ అన్నయ్య మీ ఆడపడుచ మీ మర్ది మీ వదిన మీ అన్నయ్య అంటే మీ ఇష్టం ఏ ఖర్చు పెట్టి మళ్ళీ అందులో బట్టలు కొనుక్కుంటారంటే బట్టలు కొనుక్కోవద్దు, నువ్వు ఎవరికి ఇస్తావు అనిపించుకో, నువ్వు ఇస్తూ ఏది కొనుక్కుంటుంది బాబా నీ తనకు మనసు అవుతుంది కదా మళ్ళీ మా పిల్లలకి అనుభవించుకోవాల్సి ఉంటుంది నాకు అనుభవించుకోవాల్సిస్తా ఉంటుంది అనమాట. అయితే తన చేతులు కష్టార్జితం అని భర్తలు కూడా అలా చేయొచ్చేమో వారి భార్యకి ఒక పాకెట్ మనీ ఇవ్వండి, పాకెట్ మనీ ఇవ్వండి, దయచేసి పాకెట్ మనీ ఇవ్వండి, ఒక 200 300 ఎంత చెల్లించి దాని మీద భర్తల మీరు అధికారం చదివించద్దు, ఆ 200 రూపాయలు లెక్క అడగద్దు, నేను 1,000 రూపాయలు లెక్క తన పుస్తకం చెప్పేస్తా ఉండదు, ఏంటి మీరు 1,000 రూపాయలు చెప్పారా నేను 100 రూపాయలు దానికి 200 రూపాయలు దీని కోసం ఖర్చు పెట్టాను, దయచేసి నాకు లెక్క చెప్పొద్దు, ఈ 1,000 రూపాయలు మించి మీకు ఏదైనా ఇస్తే దానికి లెక్క చెప్పాలి, ఈ 1,000 రూపాయలు లెక్క చెప్పొద్దు అది మీ చేతులు కష్టాచిత అంటారు ఎంత పొంగిపోతారో అందుకని బయటకు ఛాన్సెస్ ఆవేశిస్తున్నాం అంటే కైసం కైసీ దేవుడు వస్తుంది అలాగే కైసం దేవుడే గొడవ చేస్తారు కైసీ అలాగే మరి నీ జీవిత భాగస్వామికి నీ పాకెట్ మనీ ఇవ్వకపోతే ఎలాగా నీ భార్యకు పాపం నీ భార్య చేతులు కష్టాలు ఏది బయట చేతులు కష్టాలు ఉంది ఎవరు ఇస్తారు నువ్వు ఇవ్వకపోతే బయట ఉద్యోగం పంపిస్తావు నువ్వు నువ్వు ఉద్యోగాన్ని పంపించదు కదా నీ ఇంట్లో నీకు ఎంత హెల్ప్ చేస్తుంది కదా నీ మనసు అర్థం చేసుకొని నీకోసం ప్రార్థన చేస్తూ నిన్ను సంతోషపరుస్తున్న నీ భార్యకు నువ్వు చేతులు కష్టాలు ఇవ్వాలి అని బైబిల్లో ఉంది. అలాగే భర్తలు కూడా చేతులు కష్టాలు సంపాదించాలి, రివర్స్ అయిపోతాడు భార్య సంపాదిస్తూ ఉంటారు భర్త తింటూ ఉంటారు, ఒక అనారోగ్య పరిస్థితులు అయితే ఒప్పుకోమా కానీ ఆరోగ్యంగా ఉండి నువ్వు తేనె తాగుతానంటే అది మంచి పలుకుతావు, నువ్వు పల్లెటూరులో ఎలా ఉంటుంది భార్య కష్టపడి రెక్కల ముక్కు చేసుకుని కష్టపడి తెస్తే మన వాడు తాగుతానండి, తాగిన తగ్గడమాట నాకు మాంసం పెట్టలేదు నాకు గుడ్లు ఉడకట్లేదు తగ్గాడు ఎంత ఘోరం అండి, అప్పుడు వారికి చూపించదు నీ చేతుల కష్టాజితం బయటలో ఉంది నా చేతుల కష్టాజితం మీరు ఉపాసన పెట్టి నీ చేతుల కష్టాజితం ఇల్లంతా బతకాలి, నువ్వు ప్రేమ ఇంట్లో అని చూపించండి మీ భర్తలతో ఈ ఆశీర్వాదం సొంతం చేసుకోండి, దాన్ని చేసి ప్రార్థన చేయండి, దేవుడు మంచి జీవనం పాలిస్తాడు మంచి ఉద్యోగం ఇస్తాడు తెలుసండి, ఎవరుస్తున్నారా మీ డిగ్రీ అయిపోతే మీ చదువు అయిపోతే మీ తల్లిదండ్రులు మీరు ఆధారపడుతూ దీన్ని చేసి ప్రార్థన చేయండి, ప్రభువా నా చేతుల కష్టాలు నాకు పెంచు, అందుకే అడిగినాడండి 14 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఎక్కడ పెట్టి 14 సంవత్సరాలకే పెడతారు తల్లిదండ్రులు 14 సంవత్సరాల తర్వాత కొడుకైనా కూతురైనా వాడు బయట ఏదో పని చేసుకుని ఇంట్లో తెస్తేనే ఫుడ్, ఓకే బయట చేయకుని ఇంట్లోనే మమ్మీ డిషెస్ వాష్ చేయాలి లేదా ఇల్లు మాప్ చేయాలి కానీ అతను క్లీన్ చేయాలి డాడీ పాలు కడగాలి అలా ఇంటిలో చేస్తే వాడు గార్డెన్ చక్క నీటిగా ఉంచాలి అప్పుడు వాళ్ళకి దాపరు రెండు వాళ్ళకి చేతులు ఇస్తారు తల్లిదండ్రులు, దాంతో మళ్ళీ వాడు ఏమనుకుంటున్నారంట లేదా వాడు న్యూస్ పేపర్ వేస్తారు ఏంటి అక్కడ వేద గొప్ప తేడా లేదు ఎవరైనా ఏ పని అయినా చేయొచ్చు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంట డిగ్నిటీ ఆఫ్ లేబర్ పని చేయడం గొప్పతనం అనమాట, కాబట్టి మీరు నాకు నాకు డబ్బు కావాలండి ఎవరైనా మీకు ఫోన్ చేసేయండి మీ గిన్నెలు తోస్తారా అక్కడ డబ్బు ఇస్తారంట రెండు 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 1 అవర్ వర్క్ ఉంది అక్కడ డబ్బు ఒక కార్ వెళ్తాం వెళ్ళి గిన్నెలు అనేది తోస్తే ఇల్లు కట్టు చేస్తే బాత్రూమ్ కట్టేస్తే నాకు 50 డాలర్ వస్తాయి పట్టుకుని హ్యాపీ అక్కడ పాస్టర్లు కూడా పనిచేస్తారు తెలుసండి
పాస్టర్లు కూడా ఫుల్ టైం పాస్టర్స్ గా ఉంటారు ఎక్కువ పాస్టర్స్ కూడా ఆదివారం ఆ శనివారం ఆ ప్రార్థన చేస్తారు మిగతా టైంలో ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తారు ఏదో వర్క్ చేస్తారు అంట అంటే కాటికలు కూర్చోడానికి ఆ దేశం ఒప్పుకోవట్లేదు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి దేవుని నమ్ముతాం ఇచ్చాడు ఆ రోజును పనిచేశాక ఆరాధించాలి ఆ రోజు పనిచేసినోడే ఏడో రోజు ఆరాధించాలని అనుకుంటాడు ఆ రోజు పడుకుంటుపోయి ఏడో రోజు స్తోత్ర స్తోత్ర అని కొంతమంది ఏడో రోజు నీ ఆరాధన దేవుడు ఒప్పుకోడు ఎందుకంటే అట్లా విశ్రాంతి దినం ఆచరించడంలో అసలు డెప్ ఏంటంటే పనులు ఆ రోజు పనిచేసిన వాడికి ఏడో రోజు విశ్రాంతి కావాలి పన్నెండు విశ్రాంతి ఏంటంటే పన్నెండు విశ్రాంతి అది ఎప్పుడు విశ్రాంతి అన్నాడు మళ్ళీ నెక్స్ట్ విశ్రాంతి ఏంటంటే కాబట్టి ఆ రోజు రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడి చెమటొడిచి నువ్వు పనిచేయి ఏడవ రోజున ఆరాధించడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడు హల్లెలూయా అప్పుడు ధైర్యంగా సంతోషంగా గౌరవపరంగా చర్చలో పాల్గొంటావు ఎందుకంటే నీవు అర్హుడవు ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ ప్రభు సన్నిధిలో సేరడానికి ఇక్కడ విశ్రాంతి పొందడానికి పొందడానికి నీవు అర్హుడవు ఇక నీ చేతుల కష్టార్జితం నీ చేతుల కష్టార్జితం బైబిల్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి యోగ్యచారని నా చేతుల కష్టార్జితం ప్రభు నాకు అనుగ్రహించు నా చేతుల కష్టార్జితం నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేయాలి ఓకే ఇది ఆశీర్వాదం నెంబర్ వన్ ఇది ఎక్కడ పెట్టారు దేవుడు నెంబర్ వన్ లో పెట్టారు ఎందుకంటే ఇప్పుడు నీ చేతుల కష్టార్జితం మనం సెకండ్ లో పోసేసి నీ లోకి అన్నానుకోండి కష్టార్జితంలో ఆయన లోకి వస్తుంది కష్టార్జితంలో ఎంత లోకి వస్తుంది చెప్పండి కాబట్టి దేవుడు ఇప్పుడు చాలా చక్కగా ప్లాన్ ఏ ఆశీర్వాదం తర్వాత ఏ ఆశీర్వాదం ఉండాలో చెప్పాడు నీ భోజనం వల్ల చుట్టూ అని చెప్పిన తర్వాత నీ లోపల నీకు బాగా బాగా కాబట్టి అందులో వరుస పెట్టాడు ముందు నీ చేతులు కష్టార్జితం అన్నాడు ఓకే నీ చేతులు కష్టార్జితంతో నీవు నీవు ఒక లోయలు సంపాదించుకుంటావు నీకు కష్టాయిత సంపాదించుకుంటావు నీకు ఒక ప్రైవసీ సంపాదించుకుంటావు నువ్వు ఎవరో గుమ్మో ఎవరో అడుగు మీద పడుకోనక్క లేదు నీకంటూ సొంత లోగిలు ఇస్తాడు నీ లోగిలి నీ ఇల్లని నీ శరీరంలో అది అద్దెదైనా సరే దాన్ని నువ్వు అద్దెకట్టావు ఎవరు అద్దెకట్టుకుంటే ఆ గుమ్మాలను పడుకోవు ఎవరు అద్దెకట్టుకుంటే అది ఎందుకు వాడుకోవు కానీ నీ చేతుల కష్టార్జితం నుంచి నీవు అద్దెకట్టావు లేకపోతే నీ సొంతగా ఇల్లు కట్టుకుని అందులో ఉంటావు కాబట్టి ఆశీర్వాదం నెంబర్ టూ ఏం చేసండి నీ ఇల్లు దాన్ని చేయి పెట్టి ఈరోజు ప్రార్థన చేయండి ప్రభా నా ఇల్లు ప్రభా అక్కడ ఉంది అక్కడ ఇక్కడ కూడా కావాలండి ఇద్దరు బయలు చెప్పించడం బయలు చెప్పి నీ ఏది అబద్ధం కాదు ఇక్కడ ఇవన్నీ ప్రభుత్వ ఆశీర్వాదాలు అయితే ప్రభుత్వ పర్వరాజ్యం చేతులు కష్టార్జితం సంపాదించుకుంటారనుకో పర్వరాజ్యంలో పిల్లలంటాం పర్వరాజ్యం పర్వాలంటాం ఇది పర్వరాజ్యం కోసం కాదు 128 కీర్తనలు ఉన్న 7 ఆశీర్వాదాలు నెంబర్ వన్ ముందుగా లోక సంబంధంగా నువ్వు దీవించబడాలి ఆ తర్వాత పర్వాలకు సంబంధించి ఆ తర్వాత పర్వాలకు బలం ఆ తర్వాత పర్వాలకు పిల్లలు అనుకుందాం అంటే ఆత్మీయ సంతానం అంటారు కానీ ముందు మాత్రం ఇక్కడ చేయబెట్టి ప్రభా ఇది నా చేతుల కష్టార్జితంలో నా లోపల నాకు కావాలి నాకు సొంత ఇల్లు కావాలి నేను ప్రైవసీతో నేను నాకు ప్రైవసీ కావాలి నేను ఒక్కడిని ఇది ఇంటి యజమాని అని చెప్పుకునే ఇల్లు నాకు కావాలి అని అంటే ఎవరైతే వివాహం అవబోతుందో వాడు ఆ పరిస్థితి రావాలన్న వివాహం చూసుకుందండి పిల్లలకు వివాహం చేసే ముందు ఏం చేస్తాను తక్కువ ఒక ఇల్లు సెటప్ చేస్తాను మన మధ్యలో మొత్తం చేయడం ఎందుకంటే పెళ్లి పెళ్ళైన తర్వాత ఆడుగా భార్య కలిసి మన ఒక ప్రైవసీ మెయింటైన్ చేయడానికి గదలు ఉండాలన్న సరే ఒరే ఇప్పుడు మధ్యలో తీసుకోరా అంటారు అయితే ఇది ఈ గదులు మూడు ఆడుతుంది అందరితో కలిసి తిరిగేవాడు పెళ్లి కాబోయే ముందు ఏం చేస్తారు ఇంకా పెళ్ళైన తర్వాత ఇది ఇది నీ గది ఇది నీ లోకి ఇదో నీ భార్య మీద వచ్చిన తర్వాత ఈ భార్య నువ్వు ఇక్కడ ఉండాలి ఒక ప్లేస్ వాడు ఇచ్చేస్తారు కొంతకాలకైనా ఏమవుతుంది వాళ్ళు సెపరేట్ అయిపోతారు వాళ్ళంటూ సొంత లోజులు ఒకటి సంపాదించుకుంటారు అది బయటలో ఉంది కాబట్టి నా లోక లేని ప్రభావం అడగండి ఓకే తర్వాత ఆశీర్వాదం నెంబర్ త్రీ ఏంటండి నీ లోకిక నీ ఎంత అద్భుతం దేవుడు అండి అంటే నువ్వు పెళ్లి చేసుకున్న ముందు ఒక షర్ట్ ముందుగా రెడీ చేసి అప్పుడు పెళ్లి చేసుకోమంటారు దేవుడు అనమాట అంటే పెళ్లి చేసుకుని బస్ స్టాండ్ లో కాపు పెట్టవా అది ప్రజల కాపు పెట్టవా ముందు నీ కొంత లోజులు తర్వాత అప్పుడు నీ నీ లోపల నీ భార్య నీ
నీ భర్త, నీ లోకత నీ భాగస్వామి. అంటే ముందట నీ చేతులు కష్టార్జితం, ఒక అక్కడ సెటిల్ అయిన తర్వాత నీ లోగి, ఓకే అక్కడ సెటిల్ అయిన తర్వాత నీ జీవిత భాగస్వామి. ఓకే పెళ్లి కారణాలందరూ కూడా ప్రభా నా నా భార్య ఏది ప్రభా బైబిల్లో ఉంటుందా, నా భర్త ఏది ఎక్కడ అంటే రెడీ ఉండేవాడు చిన్న చిన్న పిల్లలు అవాడు పాపం చేస్తుంది. ఓకే పెళ్లికి రెడీగా ఉండేవాడు, పెళ్లి కావాల్సి వచ్చినవాడు తల్లిదండ్రులు కాదు వాళ్ళే పాపం చేయాలి. బైబిల్ ఏంటి, నీ భార్య నీ భర్త పరిస్థితుల్లో ఎక్కువ పెట్టుకోండి ఆడపిల్లకి, నీ భర్త నీ జీవిత భాగస్వామి వాడలేదు. ఓకే ప్రభా ఐఎమ్ రెడీ, నాకు జీవిత భాగస్వామి ఇప్పుడు నాకు కావాలి, నా జీవిత భాగస్వామి ఎక్కడ ప్రభావండి. రెండు రోజుల పాటు పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ గారు నా పెళ్లి చేయడం ఆయన నాలుగు సంవత్సరాల సేవలో పడితే పెట్టి నచ్చి పెట్టండి, సేవలో పడిపో ఆరు వీళ్ళ సేవ ఈ పంతొమ్మిది సెంటర్ ఉన్నాయి గారికి, ఈ విపరీతమైన సేవలో పడి పెళ్లి చేసుకుని దాటేసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈ పంతొమ్మిది సెంటర్ చాలా మందికి ఈ పెళ్లి చేసేదట, ఈ పెళ్లి కాదు ఆయన అంటే పాస్టర్ అనేక మంది పెళ్లి సంబంధం చూసండి నా కోసం ఏం చూసుకునేది, మా అమ్మాయిలు విసిపోయి విడిచిపెట్టేశారు. దయచేసి పాస్టర్ నాకు అమ్మాయి చూడండి సార్, నాకు 40 సంవత్సరాలు సార్, ఎంఏ బిఈడి చేశాను సార్, సేవ సమర్పించుకున్నాను సార్, మా ఈ 21వ తారీఖు 22వ తారీఖు రెండు రోజులు మీటింగ్ రమ్మన్నాడు ఆయన, వచ్చాను చూడండి సార్ నా సేవ చూడండి సార్, ఒక అమ్మాయిని మంచి అమ్మాయిని చూడండి సార్ అంటున్నారంట. ఓకే చూడంటే 40 సంవత్సరాల వరకు తనకి ఛాన్స్ లేకపోతే అవసరం వచ్చింది, సేవ ఎక్కువైపోయింది, జీవిత భాగస్వామి కావాలి. అప్పుడు ఆయన చెప్పాను 121వ కేంద్రంలో అక్కడ నీ భార్య మీ వేలు పెట్టి ప్రార్థన చేయండి, మీ భార్య దగ్గరకు వచ్చేస్తాను. హల్లెలూయా. ఆయన చేతి కష్టాలు ఉంది, ఆయన యోగ్యతో ఉంది, ఆయన మూడో అనుభవంగా మన ఈ మన చాలా ఏడో అనుభవం తెలియపోయాం. పిల్లలు పిల్లలు చూసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు, ఇంకా పాప పాస్టర్ రెండో ఇంకా రెండు దగ్గర ఉన్నారు స్తోత్ర స్తోత్రం ఉన్నారు, ఆయన ప్రార్థన చేయండి దయచేసి. ఆయనకి ఇప్పుడు మూడో అనుభవం కావాలి, నీ భార్య ఎస్ సరి అయిన జీవిత భాగస్వామి దేవుడు చూపిస్తాడు. ఎగ్జాక్ట్గా నేను నా భార్యని అంటే మేరీ ఫారెన్స్ రెడ్డికి తన పేరు తన వివాహం చేసుకున్నాం, చాలా విచిత్రంగా జరిగింది. ఎస్సీటీస్ లో నేను అంటే మీ మాస్టర్ ఎక్కడ ట్రైనింగ్ అయ్యారో ఆ కాలేజ్ లోనే నేను ట్రైనింగ్ అయ్యాను, అంటే ఆయన కంటే కొంచెం సీనియర్ని. నేను ఓరియంటేషన్ లో జాయిన్ అయ్యాను, అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతున్నాయి, ఒక పెద్ద దైవ సేవకుడు వస్తున్నాడు, టీఆర్ అనే దైవ సేవకుడు వచ్చాడు హైదరాబాద్. వచ్చినట్టు నా భార్య వాళ్ళ పెద్దనాన్న గారితో పాటు తనకి మైగ్రేన్ హెడ్ఏక్ అసలు చిన్నప్పటి నుంచి థైరాయిడ్ ప్రాబ్లం అన్ని ఉండేవి. అయితే మా అన్నయ్య తను చూసి చెప్తుండేవాడట, మా పెద్ద ఆ పెద్దనాన్న గారంటే మా అన్నయ్య రూమ్ లో ఉంటూ చూసి చెప్తుండేవాడట. అయితే ఆ పెద్దనాన్న గారితో పాటు వచ్చింది, వచ్చేసరికి చూశాను అమ్మాయి వాళ్ళు అక్కడ రూమ్స్ అన్ని అలాట్ చేస్తాను నేను, ఎందుకంటే అతను సెలవులు వెళ్ళిపోయిన రూమ్స్ తీసుకుని కాదని నేను అలాట్ చేస్తాను, వాళ్ళకు రూమ్ అలాట్ చేశాను. అమ్మాయి గబ్బకు చీపించుకొని వాళ్ళ పెద్దలందరూ ఎవరు చెప్పకుండానే అమ్మాయి గబ్బకు చీపు తీసుకొని ఎక్కడో పక్కింటే అడిగి చీపు తీసుకొని మొత్తం తోడు చేస్తూ ఉంది. అలా చూశాను అనమాట ఈ అమ్మాయికి బాగోలేదు అనుకున్నాను, ఎందుకంటే చక్కగా మనకి ఎలా అప్పుడు ఎలియాలి చూసినట్టుగా పని పనిలో అనుకున్నాను. అంటే ఆ పెద్దనాన్న ఏమంటే అమ్మాయి మీకు ఎలా కూతురు అవుతుందా, మా తమ్ముడు కూతురయ్యా, అయితే అమ్మాయి నేను మీరు పెళ్లి చేసుకుంటానని చెప్పండి వాళ్ళకి బాబు చెప్పను అంటే అంటే పిల్లలతో బాబు అనమాట, అందులో మీ డాడీ అలా పిల్లలతో మా ఫ్యామిలీ చదువుకుంటే మెసేజ్ మీ బాబు ఇప్పుడు అయితే వాళ్ళ డాడీ చెప్పడం అదేనే దుకాణంలో ఏదో బిస్కెట్ ప్యాకెట్ అన్ని పెడుతున్నావు పిల్లలకి ఏమవుతున్నావు, నీకు నీ బయట కాల్సిందో నీకు స్టైపెండ్ లేదా నీకు యాక్టివ్ కార్డు పొందాలన్నాడు పిల్లలు ఎక్కడ చేసుకుంటే అదంతా నీకు అనవసరండి, నా మనసు దేవుడు పుట్టించాడు మీతో చెప్పాను అంత చెప్పండి జరిగితే జరిగింది లేకపోతే లేదు పెట్టారు. నేను విజయనగరం విజయనగరం ప్రాక్టికల్ వర్క్ వచ్చాను విజయనగరం బ్యాప్టిస్ట్ చర్చ్ కి, ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ లో ప్రాక్టికల్ వర్క్ ఉంటే మా నా భార్య తల్లిదండ్రులు ఇద్దరు విజయనగరం వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చేసి నన్ను చదువు పెట్టారు, మాస్టర్ మీతో ఎవరు మాట్లాడాలని వచ్చేసి వెళ్ళేసరికి ఎవరో ఒత్తుగా కనిపించారు, వాళ్ళు చూడలేదు కదా ప్రధానంగా చూశారు, ఆ ఏం సార్ ఏమిటి ప్రైజ్ కూడా చెప్తా బాబు మా అమ్మాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా అన్నా ఏమో మర్చిపోయింది అది కాదండి, మరి మా పెద్ద
తెలంగాణతో పాటు హైదరాబాద్ వస్తే మరి మీ అన్నయ్య గారు మా పాపాలకి చూసి చెప్తున్నారు, మరి మీరు దయచేసి మీరు ఆ మాట చెప్పిన చాలా సంతోషం, దయచేసి మా ఇంట్లో రావాలన్న చాలా ఆసక్తిగా ఉంది, చాలా ప్రార్థన చేస్తున్నాం, మరి ఎలాగో చెప్పండి, మరి ఏంటి మీ రిజర్వేషన్స్ ఏంటి, మీ కోరికలు ఏంటి, అంటే నాకు ఏం కోరికలు లేవండి, ఆ అమ్మాయి సేవ కోసం చాలండి, మీ పెళ్లి నాదే పైసలు ఏంటి తర్తీ ఏంటి తర్తీ పెద్ద లేదు, మా నాన్నగారు సపోర్ట్ లేదు, మా అమ్మగారు సపోర్ట్, మా అమ్మగారికి ఏం తెలియదు, మా అన్నగారు సపోర్ట్ లేదు, నేను ఈ లోపల ఏకాకిని ప్రభు మాత్రమే నాకు ఉన్నాడు, పెళ్లి చేసేయండి తర్వాత నేను చూసుకుంటానన్న. ఓకే అంత కలిసి 15 రోజుల్లో అయిపోయిందండి నా పెళ్లి కార్డు, ఒక ఏ4 పేపర్ మీద టైప్ చేసి 4 ముక్కలు చేసి జిరాక్స్ తీసి పట్టిస్తాను అందరికి, ఎందుకంటే పెళ్లి కార్డు వేసిన డబ్బులు లేదు కదా, టైం లేదు ఫస్ట్ డే కరెక్ట్ అనమాట, డబ్బులు లేదనమాట, జిరాక్స్ కాపీ లేదండి, అందరూ చూసి జోక్ అనుకున్నారు అనమాట. ఆ పెళ్లి కార్డు పరుస్తుంటే ఒకడు పెళ్లికి ముందు రోజు పాస్టర్ గారికి అంత పొరపాటు చేశారండి, ఆ అమ్మాయికి మైగ్రేన్ అంటే నీకు తెలుసా, తెలుసు నాకు తెలిసే కదా, తెలిసి మా అన్నయ్య చెప్పాడు లేదంటే అమ్మాయి చూసులో 10 నిమిషాలు కూర్చుని మాట్లాడి హెడ్ఏక్ చేసి అమ్మాయి చేసుకుంటావు అన్నాడు, ఇందుకో చేసుకోవాలి చేసుకుంటాడు అంటే ఆ హెడ్ఏక్ సంగతి చూసుకుంటాడు, ఒరే నీ హెడ్ఏక్ వద్దంటారు చూసుకుంటాడు అన్నారు, మా అన్నయ్య ఇష్టలేదు అక్కడ మా పిన్ని గారు తీసుకెళ్ళారు, మా నాన్నగారు రాలేదు, మా అమ్మగారు రాలేదు, నేను చేసుకుంటాను చేసుకుంటాను అంతే. సరే ఆ ఒకరు అన్నారు ఏమిటి అమ్మాయి ఆ ఇంట్లో తెలివై కొడతారండి, ఆ అమ్మాయి పెద్ద క్లాస్ 13 సార్లు పరీక్ష పోయింది, 13 సార్లు అప్పుడు 4 సార్లు నేను పెళ్లి చేసుకుంటే 10 సార్లు రాసింది, అయితే అప్పుడు పాస్ అవ్వాలి అనుకోండి పాస్ అంటే టోటల్ 13 సార్లు ఫెయిల్ అయిపోయింది అనమాట, 13 ఇయర్స్. ఓకే ఆ అమ్మాయి జ్ఞానం కాదు సార్, మీరేమో ఆ బీకామ్ బీడి చేశారు, బీడి చదువుతారు, బీకామ్ చేశారు డిగ్రీ హోటల్ మీరు బీడి చదువుతారు, మంచి టీలాస్ డిగ్రీ అయిపోతారు, మంచి పెద్ద పెద్ద చర్చెస్ పాస్ అవుతారు, మరి అమ్మాయికి సేవ కలగొస్తారు గుండె జాయిన్ చేశారంటే నా గుండె నేర్చుకుని నేను పెళ్లి ఈ రోజు ఇలాంటి నింత వాడతానమాట, ఏం చేస్తారు కేన వేస్తారా, ఎందుకంటే దేవుడు చెప్పండి చేసుకోవస్తుంది అంటే విశ్వాసం అయ్యారు, మీకు తెలుసు ఇస్సాకోటి విశ్వాసం గారు, విశాఖపట్నంలో నాకున్న ఒకే ఒక ఆత్మీయ కౌన్సిలర్ విశ్వాసం గారు, విశ్వాసం అయ్య గారు అంటే అయ్య గారు నా గుడి జారిపోయింది సార్, మనుషులు మాట్లాడినా పొడపడి చేసుకునేది సార్ నా వర్క్ అయిపోయింది సార్, రేపు పెళ్ళండి ఏం చేయాలి చెప్పండి అంటే ఆయన ఒక వాక్యం చూపించారు, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు, అంటే సెటిల్ ఏ సెటిల్ అయింది, యెహోవా ఉత్తమమైన ఎవరిచ్చిన సరే దేవుడు చెత్త కూడా ఉత్తమం చేస్తాడు, హల్లెలూయా, నీ భార్య నీ దోపిట నీ భార్య ఫలించు, ఒకవేళ నీ పెళ్లి ముందు కాలు ద్రాక్షలు కాసిన నీ లోపలకు వచ్చిన తర్వాత నీ కౌలుకు వచ్చిన తర్వాత ఆ కాలు ద్రాక్ష దేవుడు మధురమైన ద్రాక్షగా మార్చేస్తారు తెలుసా, అది నీ విశ్వాసం బట్టి ఉంటుంది, అల్లూ గంగరాజం గారు బట్టి తన భర్త మారలేదండి, తన బిడ్డ మారలేదండి, కాబట్టి తనలో తన జీవితంలో ప్రభుత్వం ప్రభు బట్టి మార్చేస్తున్నాడు, అలాగా కాలు ద్రాక్షల్ని మధురం ద్రాక్షగా ఇది దేవ వాగ్దానం, ఇక్కడ ప్రతి ఒక్కరు దేవుడు చెప్తున్నాడు నీ లోపిట నీ భార్య లేకపోతే నీ లోపిట నీ భర్త ఎలా ఉన్నాడు, ఫలించు ద్రాక్ష మధురమైన ద్రాక్ష చేతి ఉండదు, దీన్ని మీరు దాన్ని వేరే స్వతంత్రించుకోండి, ప్రభు ఇక్కడ ఎలా ఉంది అలాగే జరగాలి, దానికి వేరే జరగాలి వీళ్ళు నా లోపల నా జీవిత భాగస్వామి ఫలించే ద్రాక్ష అలాగే చేసుకున్నవారండి, అయితే పెళ్ళి అయిపోయిందండి, పెళ్ళి అయిన మరుసటి రోజు మేము ఆటోలో ఎక్కడికో వెళ్తున్నాం, అబ్బా చిరంజీవి అన్నారు, అబ్బా చిరంజీవి అండి ఎక్కడ అన్నారు, ఇవ్వండి ఇక్కడ ఫోటో అన్నారు, ఉత్తమమైన దాన్ని అనుభవిస్తాడంటే చెత్త దొరికిందా, నా బతు నా బతు బంగాళాఖాతంలో కలిసిపోయింది, అప్పటి నుంచి 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడు,
చెత్తను ఉత్తమమైనదిగా మార్చగలం, కాల ద్రాక్షను కూడా మధుర ద్రాక్షగా మార్చగలం. దయచేసి నా భార్య నాకి ఇది నా భార్య కావాలని మీకు నా కోసం ఏర్పరిచిన భార్య ఇంకా రావాలన్నమాట. బహుశా అంటే తను ఇంకా పడిపోవడం కాలేదు, తత్వం పిండాలి. ఇప్పుడు ఈ పిండాలను సంపూర్ణమైన బిడ్డగా చేసి నాకు దయచేయి. తనలో మెచ్యూరిటీ కావాలి, తనకి సంపూర్ణత కావాలి. ప్రభా ప్రార్థన చేసిన మైగ్రేన్ హెడ్ఏక్ పోయిందండి, హెడ్ఏక్ దేవుడు బాగు చేశాడు. ఆ థైరాయిడ్ కూడా బాగు చేశాడు. ఈ మధ్యన కొంచెం మళ్ళీ అది ఎప్పుడో కనిపించింది, ఏదో నేను ప్రార్థన చేయాలి తగ్గించాను అనుకోష. కానీ తను ఉత్తమమైన భార్యగా మారిపోయిందండి. హల్లెలూయా. ఇప్పుడు తను లేకపోతే నేను నుంచి చేయలేను, తను లేకపోతే నేను బయటకు రాలేను. ఇప్పుడు మూడు రోజులు ఇప్పుడు నాకు అసాధ్యం. ఎందుకంటే రేడియో షోట్లు ఎప్పుడు ఫోన్ చేస్తా ఉంటారు, రేడియో షోట్లు ఎప్పుడు వాళ్ళ సీడీలు కావాలంటారు, ఎప్పుడు వాళ్ళకి ఆ ఏవో ఆత్మీయులు అక్కడుంటుంటాయి. నేను రేడియో సేవకి నేను అంకితం అయిపోయాను, అందుకోసం పనిచేస్తున్నాను, నేను సమర్పించుకున్నాను. దాన్ని న్యాయం చేయాలి, నేనైనా నా భార్య అంతే కదా, ఎవరు ఒకటి చేయాలి. నా భార్య చేస్తే నేను ఉన్నా కాబట్టి నీ లోపల నీ భార్య ఫలించు రాక్షసులు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నాకు తగిన భార్య కావాలనుకుంటున్నావేమో, కానీ తగినట్టుగా చేస్తున్నా, నాకు తగిన భర్త కావాలనుకుంటున్నాడేమో అనుకుంటున్నావు. ఇందాక కృపానందంగా చెప్తూ మా నాన్నగారు చాలా నల్లగా ఉండేవా, అసలు మా నాన్నగారికి తగిన భార్య అంటే మా అమ్మకి తగిన భర్తే తగిన విధంగా చేస్తా. ఆయన తెలియకండి ఇవన్నీ చేస్తాడు, ఆయన తెలుసు మనం అనుకుంటాం ఏదో దేవుడు తేడా చేసేసాడు. దేవుడు ఎప్పుడు తేడా చేయలేదు. ఆ దేవుడు సర్వశక్తులైన వాడు అన్యాయం చేయట అసంభవం. నీ వివాహం తప్పకుండా దేవుడు చేసింది అనుమానించు. నీ లోపల నీ భార్య నీ జీవిత భాగస్వామి నీ భర్త ఫలించు ద్రాక్ష ముందు తీసుకోవాలి. అది నీ ఇండివిజువల్ ప్రామిస్, నీ వ్యక్తిగతమైన వాగ్దానం. అది నువ్వు స్వతంత్రించుకో విశ్వాసముతోనూ ఓర్పుతో. వాగ్దానాలు ఎలా స్వతంత్రించుకోవాలండి? విశ్వాసముతోనూ ఓర్పుతో నిర్మిపత్తిగా ఉంది. విశ్వాసముతోనూ ఓర్పుతో వాగ్దానాలను స్వతంత్రించుకుని వాళ్ళని పోలేసిందా. కాబట్టి నీ వాగ్దానాన్ని నీ స్వతంత్రించుకోవాలి. తర్వాత నీ భోజన నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల ఉండే ఉండును. నీ భోజనపు బల ఇది నాలుగు ఆశీర్వాదం కదండి. నీ భోజనం బల అంటే అది నీ అధికారం. భోజనం బల మీద నీవు సంపాదించిన భోజన పదార్థాలు ఉంటాయి. నీవు ఎక్కువ సంపాదిస్తే ఇక్కడ శాక్షణ పదార్థాలు ఉంటాయి, నువ్వు సరిగ్గా సంపాదించకపోతే ఇక్కడ నాశనకరమైన పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఈ పదార్థాలు బట్టే నీ అధికారం ఎవరిలో తెలుస్తూ ఉంటాయి. ఈ పదార్థాలు బట్టే నీ యజమానం ఎంత గొప్పదో తెలుస్తుంది అనమాట. ఈ పద ఈ భోజనపు బల మీద నువ్వు ఏ పదార్థాలు వస్తున్నావో, ఈ భోజనపు బల దగ్గర నీ అప్రిషియేషన్ ఎలా ఉందో అది నీ యాజమాన్యానికి గుర్తుగా ఉంది. కాబట్టి నీ భోజనపు బలం దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నీ భోజనపు బల బట్టి నిన్ను హెచ్చిస్తాడు. అందుకనే ఆయన అంటాడు, నా నీ తలుపు తడుపులను తెరువు, నీ లోనికి వచ్చి నీతో నేను భోజనం చేస్తాను, నాతో నేను భోజనం చేయాలి. ఇప్పుడు నీ భోజనం మీద నీ కన్నీళ్ళే నీ కన్నపానం అయితే దాన్ని నేను పంచుకుంటాను. నీ దేవుడు ఏమైనా జనం నిత్యం ముందు నా పార్చుండగా నా కన్నీళ్ళు నా కన్నపానం రాయలు, నా భోజనం పాలనే నా కన్నీళ్ళే నా కన్నపానం ఉన్నాయి. ఒక ప్రభు వచ్చి నీ కన్నీళ్ళే పంచుకుంటాడు. ఆయన కూడా టిఫిన్ క్యారెన్స్ పట్టుకొచ్చాడు. ఆయన తిండి సరే నా తండ్రి చిత్తం నెరవేర్చుటో ఆయన మరి ముదమొట్టించుటో నాకు ఆహారం లేదు. ఆయన ఓపెన్ చేశాడు. నీ నీ కన్నీటి భోజనం నేను చేశాను కదా, నీతో నేను భోజనం చేశాను కదా, ఇప్పుడు నాతో భోజనం చేయి. నా తండ్రి చిత్తం నెరవేర్చడం నువ్వు తీసుకో, భాగం పంచుకోవాలి. అంటే ఈ లెక్కన మనం అందరం దేవసాగమే, ఈ లెక్కన మనం అందరం సువార్త పని చేసి తీరాల్సిందే అనమాట. ఇక పిలుపుకోవాలి, ఎదురు చూసే అవకాశం లేదు. ఇక దేవుడు పిలవాలి నేను సువార్త చెప్పాలని కాదు. ఇక్కడ ఎవరు హృదయంలో తప్పొస్తాడో వాడు వాడు ఆయన వారి భోజనపు పల దగ్గర తీసుకెళ్తాడు. ఆ భోజనపు పల మీద నీ పదార్థాలతో పాటు ఆయన పదార్థాలు కూడా పెట్టాడు. అక్కడ నువ్వు ఏం చేస్తావో చూస్తాడు. అయితే ఇదంతా జరగడానికి నువ్వు భోజనం పొందాలంటే నీవు ఒక అధికారం ఉండాలి, నీవు ఒక యజమానం ఉండాలి, ఒక యజమానుదారు ఉండాలి, నువ్వు ఫ్యామిలీకి హెడ్ గా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఫ్యామిలీకి హెడ్ గా ఉండాలంటే నీకు వాడు ఉండాలి కదా, నీకు ఫ్యామిలీ ఉండాలి కదా. కాబట్టి దేవుని అడుగు, ప్రభా నా కంటూ ఒక భోజనం పల కావాలి, నా అధికారం నెరవేరే భోజనం పల కావాలి, నా రూల్ పాస్ చేసే భోజనం పల కావాలి, నా అడ్మినిస్ట్రేషన్ నెరవేరే భోజనం పల నాకు కావాలని అడగండి. మీ ఇంట్లో మీరు హెడ్ గా ఉండాలి. కాబట్టి ఎవరో ఊరు ఊరు అధికారం చెల్లించడం కాదు, ఊరు డిస్ట్రిక్ట్ నెరవేరే
సంబంధం దగ్గర నెరవేరాలి. అది ఏంటంటే మీరు మీ కుటుంబాన్ని ప్రభువులో నడిపించడం అనేది మీ ఇష్టం అన్నమాట. కాబట్టి ప్రభువా నా భోజనము వల్ల నాకు ఇచ్చేయి అడగాలి. కాబట్టి కూర్చోండి, నీ చేతిలో కష్టార్జితం, నీ యోగిని, నీ జీవిత భాగస్వామి భార్య లేకపోత. ఓకే, తర్వాత నీ భోజన బల్ల, తర్వాత అప్పుడు పిల్లలు. హల్లెలూయా. భోజనకు బల్ల ఇవ్వకుండా పిల్లలు ఇస్తే మనం ఎక్కడ పోషిస్తామండి? తెలియదు. దేవుడు ఎంత తెలివిగా ఎంత జ్ఞానంగా చేస్తాడు, స్టెప్ బై స్టెప్ ఏ ఆశీర్వాదం ఉందో ఏ ఆశీర్వాదం పోవాలా అని తెలుసు. నీకు ముందు భారం ఇచ్చేది కష్టాజితం ఇవ్వకుండా జీవిత భాగస్వామిని పంపించేస్తే నువ్వు కింద మీద పడిపోతావు తెలుసు. అంత ముందు కష్టాజితం తెలుస్తున్నాడు, తర్వాత లోగి ఇస్తున్నాడు, అప్పుడు జీవిత భాగస్వామి ఇస్తున్నాడు. ఆ రెండు పిల్లలు ఇచ్చేటట్టు లేదు. ఏం చేస్తున్నాడు? జీవిత భాగస్వామి రాగానే నీకు భోజనం పల్ల, నీ సొంత భోజనం పల్లిస్తాడు. అప్పుడు మల్ల చుట్టే ఉంటారండి నీ పిల్లలు. అక్కడ చేయవేయండి. ఎవరైనా మీకు సంతానం లేకుండా సంతానం లేట్ అయ్యి బాధపడితే దాని మీద చేయవేసి ప్రార్థన చేయండి. ప్రభా ఈ బైబిల్లో ఈ నూనెలో కీర్తనలో ఇక్కడ ఈ ఆశీర్వాదం ఉంది ప్రభా, ఇక్కడ నా పిల్ల లేని ఈ ఐదో ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా, నా పిల్ల లేని నా కోసం పలు వరకు వచ్చాను, ఇప్పుడు ఈ ఐదో ఆశీర్వాదం లేకపోతే ముందుకు వెళ్ళలేదు ప్రభా, నా పిల్లలు నాకు దయచేయాలి, ఎక్కడో నాకు పంపించేయాలి. విశ్వాసంతో ఓర్పుతో మీరు స్వతంత్రించుకోండి, ప్రార్థన చేయడం తప్పకుండా ఇస్తాడు. ఎంతో మంది మా రేడియో షోలో ఫోన్ చేసి చెప్తుంటారు, ఫలానా సార్ మీరు ప్రార్థన చేశారు కదా దేవుడు మాకు పెట్టించాడు పేరు పెట్టండి అంటారు. మాకు పాప వచ్చారు దేవుడు 13 సంవత్సరాల తర్వాత పేరు పెట్టండి అంటారు. మీకు కూడా తెలుసు, గంగరాజం గారు ప్రార్థన చేస్తే ఎంతో మందికి సంతానం సంతానం మీకు తెలుసు, కుటుంబ సభ్యులకు తెలుసు, ఎంతమంది వాళ్ళ పిల్లలు కూడా అందరూ పేరు పెట్టుకున్నారే వాళ్ళు తెలుసు. కొంతమంది పెట్టుకుని వచ్చారు కానీ కొంతమంది పెట్టుకున్నారా లేకపోతే దేవుడు నీ పిల్లల్ని నీకు ఇస్తాడు, నీ భోజనం పల్ల చుట్టూ నీకు పిల్లలు ఇస్తాడు. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం, నీవు స్వతంత్రించుకోవాలి. ఎందుకంటే నువ్వు ధన్యుడు అనమాట, నీ యుగమైన ఉంటే ఇలాగనే జీవించబడాలి. అందులో ఒక్క ఆశీర్వాదం తక్కువ అవడానికి వీల్లేదు, వీల్లేదా ఖచ్చితంగా. ఓకే, తర్వాత ఇక ఐదో ఆశీర్వాదం తర్వాత ఏంటంటే ఆరోది నీ జీవితకాలం. దేవుడు కష్టాజితం ఇచ్చాడండి, తర్వాత ఏం ఇచ్చాడు? కష్టాజితం తర్వాత ఒక ఇల్లు ఇచ్చాడు, తర్వాత ఒక జీవిత భాగస్వామి ఇచ్చాడు, తర్వాత ఒక భోజనం పల్ల ఇచ్చాడు, తర్వాత పిల్లలు ఇచ్చాడు. నాయన తిరిగి వచ్చే అంటే అన్ని ఇచ్చి నరాలా తిరిగిండి, కొద్ది అన్ని ఇచ్చేది ఇప్పుడు వచ్చే జీవిత కాలేకపోతే ఎదురండి, ఇవన్నీ ఇచ్చి అన్ని ఇచ్చే ఆయుష్యం అవ్వకపోతే ఇవన్నీ చదవండి. కాబట్టి ఏం చేస్తాడు? అన్ని ఇచ్చి అన్నితో పాటు చేస్తాడు. జీవిత కాలం ఇస్తా అంటే నీకు ఆయుష్ అనుకరించడానికి ఆయుష్. ఇప్పుడు దేవుడు నాకు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు, చాలా నీకు అందించాడు కదా, నువ్వు వచ్చేయంటే అది ఈ లోపల పర్వకానికి న్యాయంగా ఉండొచ్చు, అది ఈ లోపల న్యాయంగా ఉంటుందా అండి? కాబట్టి ఎవరైనా అనారోగ్యం ఉంటే దీని మీద చేయవలసి ప్రభువా మా జీవిత కాలాన్ని మాకు దయచేయి, నువ్వు ఇచ్చిన దాన్ని అనుభవించే శక్తి మాకు ఇవ్వవా, మన జీవితకాలం అనుభవా. కాబట్టి వ్యాధిగ్రస్తులు ఒకవేళ ఎవరస్తులైతే వాళ్ళు ఇంకా బ్రతకాలి, కుటుంబాల్లో పోషించబడాలి, కుటుంబాన్ని పోషించాలి, కుటుంబం వాళ్ళు ఆనందించాలని మీకు అనిపిస్తే మీరు మరణాన్ని పోస్ట్ పోన్ చేయండి. ఒకవేళ మరణానికి వ్యాధి వాళ్ళకి వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయండి, ఈ వాక్యాన్ని ప్రార్థించండి, ప్రభువా ఈ బిడ్డకు కష్టాలు ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, భార్య ఇచ్చావు, భోజనం పాలిచ్చావు, పిల్లలు ఇచ్చావు, ఇప్పుడు జీవితకాలం ఇవ్వకపోతే మీ పాత్ర ఈ బిడ్డకు జీవిత కాలం లేచి మరణం మిమ్మల్ని భయపెడుతుందా? కొంతమందికి అటువంటి ప్రాబ్లం ఉంటుంది. నాకు తమ్ముడు నడపడానికి ప్రభుత్వం రక్షించబడ్డ ఎవరికాలంలో సేవ సమర్పించున్నాడు, అద్భుతమైన సేవ చేస్తున్నాడు, చక్కని ఏసి చచ్చి కట్టిన విశాఖపట్నం మొట్టమొదటి ఆయన ఏసీ చేయించారు అంట. మరణ భయం ఆయన వెంటనే మొదలుపెట్టింది. ఒకరోజు ఫోన్ చేశారు, అన్నయ్య చనిపోతానే మనం భయం వేస్తాం, ఇంకా పెళ్లి కాలేదు కానీ మరణం అతను వెంటాడుతున్నాడు. అన్నయ్య సాధారణ ప్రతి చదువు భయపడుతున్నాడు, నేను చనిపోవాలనిపిస్తుంది. వెంటనే ప్రార్థన చేశాను, ప్రార్థన చేశారు, ప్రార్థన చేశారు, అలా ప్రార్థన చేశారు, చాలా చాలా కాలం ప్రేయర్ చేశారు. తర్వాత ఒకసారి కనిపడినట్టు అడిగారు, తమ్ముడు ఎలా ఉందంటే అన్నయ్య మరణ భయం నుంచి బయటపడ్డారు, హ్యాపీగా ఉంది, మంచిగా సేవ చేసుకుంటున్నారు,
ఇప్పుడు పురోహిత అబ్బాయి తన కోసం తన చర్చ్ ని బలపరచడానికి ఫాదర్ సపోర్ట్ లేదు లోకల్ సపోర్ట్ ఏం లేదు అప్పుడు వస్తాను అన్నయ్య మరి హెచ్ఎస్పిసి లో నేను జాబ్ వెళ్ళాలనుకుంటాను అంటే అప్పుడు నీ సేవకు ఆదరణ లేకపోతే చేసుకోవాలి హెచ్ఎస్పిసి లో జాబ్ చేసుకుంటూ నెలకు 30,000 to 40,000 సంపాదించుకుంటూ చక్కని చర్చ్ రన్ చేస్తున్నాడు ఆ చర్చ్ తరఫున 10-20 పేర్లు తెలుసుకుంటూ ఉన్నాయి అద్భుతాలు సేవ చేస్తున్నాడు ఆ మరణ భయం తను పెట్టాడు ఏమి చేయలేకపోయాడు కొంతమంది చూడు అన్ని జీవిస్తాడు ఆ టైంలో మరణ భయం పెట్టాడు చచ్చిపోతావు చేత నువ్వు చచ్చిపోతావు చేత చచ్చిపోతావు చేత అప్పుడు మీరు ఈ వాక్యం చేయండి నా ఆశీర్వాదాన్ని నా ఏడు ఆశీర్వాదాలు చూసేందుకు సావాలంటే నేను చావను సజీవుడనైన నేను యెహోవా నామములో వివరిస్తానని చెప్పాడు ఏంటది నా జీవిత కాలం నా జీవిత నా సంపూర్ణ ఆయుష్ దేవుని ఇస్తాడు మరణమా నీ ముళ్ళు ఎక్కడ కదండి ఆ సమాధి నీ విజయం ఎక్కడ అని చెప్పండి మరణాన్ని ఎదురించండి మరణాన్ని పోస్ట్పోన్ చేయండి మరణాన్ని వెంటబెట్టి వెనక్కి తోలండి ఎందుకంటే జీవిత కాలం అనేది దేవుడు ఇచ్చిన ఏడు ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం ఒక చివరికి ఏముందండి నీ పిల్లల నీ పిల్లల పిల్లల్ని నేను చూస్తున్నా ఈ ఆశీర్వాదాలు ఇప్పటికే చాలా మంది అనుభవించారు ఇంకా కొంతమంది చూస్తున్నారు తప్పకుండా దాన్ని చేసి ప్రభువా నా పిల్లల క్షేమమే కాదు నా పిల్లల పిల్లల క్షేమాన్ని కూడా నేను చూడాలి వాళ్ళ అభివృద్ధిని చూడాలి వాళ్ళ బలపడటం మీకోసం బలమైన సాక్షులు ఉండాలి నేను చూడాలి ఈ ఆశీర్వాదం గంగాధర గారికి దొరికింది కదండి ఆశీర్వాదించబట్టి నేను ఒక వంశం కోసం మాట్లాడలేదు అది 144 కేంద్రాలు చూపించి నేను ముగిస్తాను అవి వంశపు ఆశీర్వాదాలు ఇవి మాత్రం నీవి అక్కడ నీ చేసింది బైబిల్ సింగిల్ గా ఉంది హ్యాక్ వచ్చి ఉంది నీ చేతుల కష్టార్జితం నీ లోగిని నీ భార్య నీ భర్త లేకపోతే ఆ తర్వాత నీ భోజన పల్ల నీ పిల్లలు నీ జీవితకాలం నీ పిల్లల పిల్ల కాబట్టి ఈ ఏడు ఆశీర్వాదాలు నేను భోజనం రాసుకోను వీటిలో ప్రభా ఏడు పూర్తయితే కానీ నన్ను నేను వాకి చెప్పండి ఏడు పూర్త వాకు ప్రభా ఎందుకంటే ప్రభు దగ్గర కూడా హ్యాపీయే కానీ ఈ లోకంలో మన బ్రతికి మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఇంకా ఉంది మన కుటుంబ సభ్యుల కోసం మనం ప్రార్థన చేస్తే ఎవరు చేస్తారు చెప్పండి మీకోసం నేను ఎంతైనా ఊరికి రెండు మాటలు చేస్తాను తప్ప కన్నీరు కాల్చి ప్రార్థన చేయలేదండి నేను నా కుటుంబ సభ్యుల కోసం నేను కన్నీరు కాల్చగలను మీ కుటుంబ సభ్యుల కోసం మీరు కన్నీరు కాల్చగలరు కాబట్టి మీకు ఆయుష్ కావాలి చూపించిన మాదిరి పిల్లల పిల్లల్ని చూస్తావు ఏడు ఆశీర్వాదాలు ప్రతి ప్రతి ఇంటి పేరు ఇక వచ్చిన ఇంకా విన్నారు రేపు వచ్చిన ఇంటి పేరు ఇంకా చాలా మంది ఇంటి పేర్లు ఇక్కడ ఉన్నాయి చాలా అంటే ఇందాక మనం వెళ్ళిపోతుంటే ఒక ఐదారు ఎవరు కుప్పడంగా పడతారు ఏమిటి ప్రతి మొక్కలు అండి వచ్చిన కోడలందరికి ఆటలు అంటారు అంటే ఆ రెండు మీద చదువులో పట్టారు ఓకే వంశ ఆశీర్వాదాలు చూద్దాం 144 అక్కడ మా అని చెప్తుంది ఏడు సార్లు ఏడు సార్లు మా 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 చూడండి చదువుతా నేను ఇక్కడ 14 వచనం 13 వచనం పైకి 12 ఆ నెంబర్ 1 మా కుమారుడు తమ ఎవరి కాల ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమారుడు నెంబర్ 2 నల్లకే చెక్కిన మూలకంపము వలె ఉన్నారు మా కొట్లు మూడవది నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నది మా కొండలు నమ్మది వ్యాధులుగాను పదివేలను మా గట్టి మీడలో నమ్మకాయ పిల్లలు వేసినవి మా ఇంట్లో నెంబర్ 6 గొప్ప
నా వీధిలో చొరబడి ఎందు ఉరుకు ఎత్తి ఎందుకు లేదు వాటిలో సమిత వారి పనులు వెనబడి ఎందుకు లేదు ఇట్టి స్థితి గలవాడు హల్లెలూయా ఇట్టి స్థితి ఏడు సార్లు ఆ ఆ ఆ అని పలికే వాళ్ళు ఇట్టి స్థితి గలవాడు ధన్యులు యెహోవా ప్రభు దేవుడు దయగలడు జనులు ధన్యులు ఇది వంశపు ఆశీర్వాదం वीलोली मोकलोड़ी आय गोत्र आईसाई
కూడా వెళ్ళలేము ఆ భారం అసలు దేవుడు పుట్టించుతా కాదా అనుకుంటూ చిన్న పరీక్షలో కూడా ఉన్నాను. ఒకవేళ దేవుడు నా వదిలి ఇంకా బాధపడితే నేను ప్రస్తుతం ప్రాజెక్ట్ అన్ని 2010 కల వచ్చేసి 2010 నుండి ఒక 2-3 ఇయర్స్ నా బంధువులందరికీ వెళ్ళాలనుకున్నాను. ఎందుకంటే మా కుమారులు, మా కుమార్తెలు, మా కొట్లు, మా గడ్డి బీళ్ళు, మా గొర్రెలు కానీ మా ఇంట్లు, మా వీధులు ఇలా చెప్పాలి. మా వంశస్థలం నేను చెప్పాలి, యెహోవా నమ్మకు దేవుడుగా గల తండ్రులు తల్లిలు అరసిల్ల వారు యెహోవా దేవుడుగా కలిగి ఉంటే అరసిల్ల వారందరూ తల్లి అనుకుంటారు. నేను నా వంశం కోసం, నా ఇంటి మీద వారి కోసం నేను కాకపోతే ఎవరు ప్రార్థన చేస్తాను? మీ ఇంటి మీద వారి కోసం మీరు కాకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? మీరు కాకపోతే ఎవరు సువార్త చెప్పే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి దేవుడు అందుకోసమే మిమ్మల్ని పట్టుకున్నాడేమో. కనుక ఇప్పుడు రెండు ధన్యతలు, ఒకటి వ్యక్తిగతమైన ధన్యత, రెండు వంశపరమైన ధన్యత. ఈ రెండు ధన్యతను రెండు చేతులతో పట్టుకుంటూ ప్రభువు ప్రార్థన చేద్దాం, సమర్పించుకుందాం, దేవుడు మాట తీర్చుగాక.